నమస్తే. విశ్లేషణాత్మక వార్తల సమాహారం శ్రీకాంత్ కేబుల్ వ్యూస్ కు స్వాగతం. నేను మీ దిగ్విజయ్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. నగదు రహిత లావాదేవీలపై పొదుపు సంఘాల మహిళలకు అవగాహన సదస్సు. ముఖ్య అతిథిగా విచ్చేసి మహిళలకు పలు సూచనలు చేసిన జిల్లా కలెక్టర్ సుజాత శర్మ. నగరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు నడుం బిగించిన నగరపాలక సంస్థ అధికారులు. ఇకపై నగరంలో ఫ్లెక్సీలు, బ్యానర్లు, వాల్ పోస్టర్లు పూర్తిగా నిషిద్ధం. రహదారులపై సంచరించే గోవులపై కొరడా. అట్టహాసంగా జరిగిన క్రైస్తవ మత బోధకుడు, సేవా తత్పరుడు జేవియర్స్ గుడి ఉత్సవం. ముఖ్య అతిథిగా విచ్చేసి దైవ సందేశాన్ని అందించిన నెల్లూరు మేత్రాసన పీఠాధిపతి బిషప్ ఎండి ప్రకాశం. ఇక వివరాల్లోకి వెళ్తే, కరెన్సీ నోట్ల సమస్య ఉత్పన్నమైన నేపథ్యంలో నగదు రహిత లావాదేవీలు నిర్వహించుకునేలా మహిళలు ముందుకు రావాలని కలెక్టర్ సుజాత శర్మ కోరారు. మెప్మా ఆధ్వర్యంలో నగరంలోని పొదుపు మహిళలకు నగదు రహిత లావాదేవీలు, చెల్లింపులపై అవగాహన సదస్సును సమతానగర్లో నిర్వహించారు. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ పీడి అన్నపూర్ణ అధ్యక్షతన ఏర్పాటైన ఈ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని మహిళలకు పలు సూచనలు చేశారు. 500, 1000 నోట్ల రద్దుతో ఇబ్బందులు ఎదురవుతున్న మాట వాస్తవమేనని, ఈ సమస్య నుంచి బయటపడటానికి మొబైల్ బ్యాంకింగ్ను అలవాటు చేసుకోవాలన్నారు. ఒక బ్యాంకు ఖాతా నుంచి మరో బ్యాంకు ఖాతాలోకి నగదులు బదిలీ చేసే అవకాశం ఉందన్నారు. ఈ దిశగా అవగాహన కల్పించడానికి శిక్షణనిచ్చే వారిని గుర్తించామన్నారు. దీనిలో భాగంగా నిరుద్యోగ యువతకు అవకాశం కల్పిస్తామని చెప్పారు. బ్యాంకు ఖాతాలు లేనివారు తక్షణమే తెరుచుకోవాలని, ఏటీఎం కార్డులు లేనివారు రూపే ఏటీఎం కార్డులను పొందాలన్నారు. జిల్లాలో 550,000 మందికి జన్ధన్ ఖాతాలున్నాయని, అవి పనిచేస్తున్నాయో లేదో పరిశీలించుకొని వినియోగంలోకి తెచ్చుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీసీఈఓ బాపిరెడ్డి నగదు రహిత మొబైల్ బ్యాంకింగ్ విధానంపై మహిళలకు అవగాహన కల్పించారు. అనంతరం 200 మంది పొదుపు మహిళలకు రూపే కార్డులను కలెక్టర్ సుజాత శర్మ అందజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ మిషన్ కోఆర్డినేటర్ డి చినకొండయ్య, రాణి, మెప్మా సిబ్బంది, పొదుపు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఏమో కొనాలా, ఏమో అమ్మాలా, డబ్బు ఖచ్చితంగా అవసరం. ఆ డబ్బు లేకుండా చేయలేకపోతాం. ప్రస్తుతం చేతిలో డబ్బు లేవు, బట్ నిత్య అవసరాలు ఏదో ఆవశ్యకత ఉంటాయి, ఎప్పుడో ఉంటాయి కదా, ఎప్పుడో ఉంటాయి కదా. పాలు తెచ్చాలి, పిండి, బియ్యం అదే కొనాలి, చిన్న చిన్న అవసరాలు ఉంటాయి ఇంటిలో. చిన్నపిల్లలు ఉన్నారు, వారు ఫీజు కట్టాలి. సో ఈ పరిస్థితిని ఎలా సాల్వ్ చేయాలా, అదే డిఫికల్ట్ సిచ్యువేషన్ ఉంది. బట్ ఈ డిఫికల్ట్ సిచ్యువేషన్ నుండి కూడా వచ్చే బయట వచ్చే ఇంకొక, అంటే వాట్ యు సే, వెరీ ఈజీ మెథడ్ కూడా ఉంది. ఆ ఈజీ మెథడ్ ఏంటి అంటే, ఇంతకుముందు డబ్బుతో ఏదో అమ్మకాలు జరుగుతాయో ఫిజికల్ డబ్బుతో, దాన్ని క్యాష్ ఎకానమీ అంటాం. సో ఈ క్యాష్ ఎకానమీ నుండి క్యాష్లెస్ ఎకానమీకి ఎలా రావాలి అనే నేర్చుకుంటే మీ అందరూ ఈ ప్రాబ్లం నుండి బయటపడతాం చాలా త్వరలో, చాలా ఈజీగా. సో అందుకనే క్యాష్లెస్ అంటే డబ్బు ఫిజికల్గా నోట్ మీ చేతిలో ఉండకుండా, నా చేతిలో ఉండకుండా ఎలా అమ్మకాలు జరగాలో దాన్ని క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ అంటాం. సో దానికి ఒక స్మాల్ సర్వీస్ ఉంది, అన్ని బ్యాంక్స్ దగ్గర ఉంది. ఒంగోలు నగరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు నగరపాలక సంస్థ అధికారులు శాయశక్తుల కృషి చేస్తున్నారు. దీనిలో భాగంగా నగరాన్ని ఫ్లెక్సీ ఫ్రీ నగరంగా రూపొందించేందుకు నడుం బిగించారు. ఇప్పటికే నగరంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించారు. నగరాన్ని ఫ్లెక్సీ ఫ్రీగా ప్రకటించిన నేపథ్యంలో భవిష్యత్తులో ఎవరు ఫ్లెక్సీలు, బ్యానర్లు, వాల్ పోస్టర్లు అంటించడం వంటి చర్యలకు పాల్పడవద్దని కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ తెలియజేశారు. సోమవారం నుంచి ఎవరైనా కొత్తగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే వారిపై పోలీస్ కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. అనుమతి ఉన్న హోర్డింగులలో మాత్రమే బోర్డులు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. పట్టణంలో ఫ్లెక్సీలు, అదేవిధంగా పోస్టర్లు, ఈ రెండింటిని కూడా పూర్తిగా నిషేధించాం. ప్రింటింగ్ కానీ, ప్రాసెసింగ్ కానీ, అధికరించడం కానీ, వేలాడ తీయడం కానీ, ప్రదర్శించడం కానీ అన్ని విధాలుగా పూర్తిగా నిషేధించాం. కాబట్టి దయచేసి ఎవ్వరూ కూడా ఎటువంటి వాల్ పోస్టర్ని గోడ వెతించడం కానీ, అదేవిధంగా ఎటువంటి ఫ్లెక్సీని ఎవరూ కూడా మనం హ్యాంగ్ చేయడం కానీ అతికించడం చేయకూడదు. ఇది 100%. అదేవిధంగా ఇప్పుడు క్రిస్మస్ సందర్భంగా మన క్రిస్టియన్ మిత్రులందరూ కూడా ఈ యొక్క స్టార్స్ కానివ్వండి,
ఫ్లెక్సీలు బ్యాంకులు పెడుతున్నారు, దయచేసి అందరూ గుర్తుంచుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫ్లెక్సీ మెటీరియల్ కానీ ఫ్లెక్సీని కానీ ఎట్టి మధ్య వాడకూడదు. వాడితే కనుక అవి కూడా తప్పనిసరిగా సీజ్ చేస్తారు, వాళ్ళపైన ఎఫ్ఐఆర్ బుక్ చేస్తాము. అదేవిధంగా అయ్యప్ప స్వామి భక్తులు కూడా చాలా మంది పెడుతున్నారు, అది కూడా తీసాము. ఈరోజు ఇద్దరు అయ్యప్ప బ్యానర్స్ మీద కూడా ఎఫ్ఐఆర్ బుక్ చేస్తున్నాం. కాబట్టి ఇక్కడ కులం, మతం, ప్రాంతం, భాష, వ్యక్తులు, సంస్థలు, పార్టీలు ఏది సంబంధం లేదు. పూర్తిగా చట్టానికి లోబడి ఏ ఒక్కరిలో కూడా ఎటువంటి చేయకుండా కోరుతున్నాము. దీనికి సంబంధించి కూడా కరపత్రాలు, అదేవిధంగా నోటీసులు కూడా అందరికీ ఇచ్చాము. చివరికి ప్రభుత్వ విభాగాలు కూడా దీనికి లోబడి ఉండాల్సిందే చెప్పడం జరుగుతుంది. దయచేసి అందాల పట్టణానికి 6 సూత్రాలు సూత్రంగా మనం భావించాం కాబట్టి దీనికి అందరూ సహకరించాలని కోరుతున్నాం. ముఖ్యంగా రాజకీయాలు, అదేవిధంగా ఆధ్యాత్మిక, ధార్మిక, మత సంస్థలు, విద్యా సంస్థలు, అంటే వీళ్ళ వల్ల ఎక్కువ ఇబ్బంది ఉంది, వాళ్ళు సహకరించాలి మాకు. అదేవిధంగా నగరంలోని ప్రధాన రహదారుల్లో ప్రజలకు, వాహనదారులకు ఇబ్బంది కలిగిస్తున్న గోవులపై కూడా కార్పొరేషన్ అధికారులు కొరడా జలిపించారు. గోవులను పట్టుకొని రత్నమహల్ థియేటర్ ఎదురుగా ఉన్న బందెల దొడ్డికి తరలించారు. ఇప్పటికే ఎన్నోసార్లు ఆవుల యజమానులను హెచ్చరించినా వారు భేకాతరు చేయడంతో గోవులను గిద్దలూరు ఫారెస్ట్లో వదిలిపెట్టనున్నారు. దీంతో పశువులను వదిలిపెట్టాలని ఆవుల యజమానులు కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణను పట్టుబట్టారు. దీనిపై కమిషనర్ స్పందించి ఆవుల యజమానులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరాన్ని అందంగా తీర్చిదిద్దడం కోసం లక్షలు వెచ్చించి మొక్కలు నాటుతుంటే వాటిని ఆవులు తినివేస్తున్నాయని ఆయన వారికి తెలియజేశారు. ఒక్కో ఆవుకు 5,000 చెల్లిస్తే విడిచిపెడతామన్నారు. అయితే నిబంధనలకు విరుద్ధంగా తాను విడిచిపెట్టలేమని, ప్రజల నుంచి అనేక ఫిర్యాదులు వచ్చాయని స్పష్టం చేశారు. దీనిపై గోవుల యజమానులు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ను కలిసి పరిస్థితి వివరించారు. ఎమ్మెల్యే కార్పొరేషన్ అధికారులతో మాట్లాడగా 3 రోజులు గడువు ఇచ్చి తర్వాత ఆవులు రోడ్లపై కనిపిస్తే అడవికి తరలిస్తామని హెచ్చరించి విడిచిపెట్టారు. పట్టణంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా మంచి వాతావరణం కల్పించడానికి గ్రీనరీకి, అదేవిధంగా మన జంక్షన్లు ఇంప్రూవ్ చేస్తూ డివైడర్లో కూడా ప్లాంటేషన్ పెట్టడం జరిగింది. అయినప్పటికీ దానికి సంబంధించి కూడా ముఖ్యంగా పశువులు, ఆవులు రాత్రిపూట విపరీతంగా రోడ్డు వదిలిపెడుతున్నారు. దానివల్ల ట్రాఫిక్ ఇబ్బందికరంగా ఉంది. రెండవది వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ప్లాంటేషన్ మొత్తం పీకేస్తున్నాయి, చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. అందు దృష్టితో గత సంవత్సర కాలం నుంచి 2-3 సార్లు హెచ్చరించిన తర్వాత మనం ఇప్పటికి 4-5 టైమ్స్ పట్టుకున్నాము. మొదటి దఫ 1-2 సార్లు మాత్రం మనం వాళ్ళకి ఫైన్ వేసాం 2,000-3,000. ఆ తర్వాత ఫైన్లు కూడా లేకుండా డైరెక్ట్గా మనం తీసుకెళ్ళి గిద్దలూరు ఫారెస్ట్ వదిలిపెట్టాం. సరే, అదేవిధంగా ఈ మధ్య మళ్ళీ మొదలుపెట్టారు. దానిపైన రాత్రి కూడా పట్టుకున్నాము, దాదాపు 40 యాభై పట్టుకున్నాము. దానికి సంబంధించి పొద్దున మనం ఆల్రెడీ వాటిని కూడా ఫారెస్ట్ పంపడానికి ఏర్పాటు చేశాము. సరే, ఇంతమంది మెయింటైన్ పబ్లిక్ అందరూ వచ్చి వాళ్ళు అపాజీ లెటర్ రాసి ఇచ్చి తప్పనిసరిగా పొరపాటైతే ముందు ఎప్పుడు వదిలిపెట్టామని చెప్పడం జరుగుతూ ఉంది. ఏదేమైనా ప్రజలు చెప్పే ఒకటే ఎలాగేంటంటే, ఎవరో వచ్చి మమ్మల్ని చెప్పే వరకు ఆగమని కాకుండా ఎవరికి వాళ్ళు స్వీయ నియంత్రణ అంటాం, సెల్ఫ్ డిసిప్లిన్, అది అలవాటు చేసుకోవాలి. కానీ ప్రతి ఒక్కటి మనం చెప్పిన తర్వాత చేయొద్దు, మేము మళ్ళీ చేయమండి. ఇప్పుడు ఇన్సాల్ అయింది దాదాపు 1.5 ఇయర్లో, ఇది 7th టైం ఇన్సాల్ చెప్పాలి మనం ఇప్పుడు. అందుకని అది ఆ విజ్ఞత వాళ్ళకి ఉండాలి. ప్రతి ఒక్కటి ఆ విజ్ఞత లేకుండా ఉండి ప్రతిసారి ఇది మంచి పద్ధతి కాదు. సరే, ఈరోజు ఫైనల్, రేపు ఫ్యూచర్లో మాత్రం ఎక్కడన్నా ఉంటే మాత్రం ఇమీడియట్గా మీకు ఆ టైం పడేమో, మధ్యాహ్నం 1 గంట పట్టుకుంటే 3 గంటలు లేపేస్తాము. ఆర్యవైశ్యులకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా చేయూతనిస్తుందని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి సిద్ధా రాఘవరావు స్పష్టం చేశారు. గుంటూరు రోడ్డులోని A1 కన్వెన్షన్ హాల్లో వాసవి క్లబ్ కాన్ఫరెన్స్ సమావేశానికి సిద్ధా ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ కార్యక్రమానికి వాసవి క్లబ్ గవర్నర్ కనమర్లపూడి హరిప్రసాద్ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ అధ్యక్షుడు పబ్బా విజయ్ కుమార్, ఆర్యవైశ్య మహిళా విభాగం రాష్ట్ర గౌరవాధ్యక్షురాలు సిద్ధా లక్ష్మీ పద్మావతి, గంపా నాగేశ్వరరావు, తాతా ప్రసాద్, గార్లపాటి బ్రహ్మానందరావు, ఇమ్మిడిశెట్టి సుబ్బారావు, ఇమ్మిడిశెట్టి సత్యనారాయణ, చలువాది బదరీనారాయణ, కిషోర్ గుప్తాతో పాటు వాసవి క్లబ్ సభ్యులు, ఆర్యవైశ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వాసవి క్లబ్ ప్రథమ మహిళ ప్రియదర్శిని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆర్యవైశ్యులు అన్ని రంగాల్లో సమిష్టిగా రాణించి జాతి అభ్యున్నతికి కృషి చేయాలని సిద్ధా రాఘవరావు ఆర్యవైశ్యులకు సూచించారు. ఈ సందర్భంగా మంత్రి సిద్ధా దంపతులను వాసవి క్లబ్ సభ్యులు ఘనంగా సత్కరించారు. అన్ని రాష్ట్రాల్లో కూడా మనం విస్తరింప చేయటం, తర్వాత ఇతర దేశాల్లో కూడా మనం ఈ వాస్తవంగా చేయడం అంటే జరుగుతున్నాం. అంటే దీనికి ముఖ్యంగా మనలో అమ్మవారు ఆశిస్తే తప్పకుండా ఆశిస్తే మనం మేము మనస్ఫూర్తిగా
మిగతా రాష్ట్రాలు కానీ కొన్ని కంట్రీ కొన్ని కంట్రీస్ కూడా పొరపాటు జరిగింది. కానీ తర్వాత రోడ్లు ఉంటుంది. కానీ ఎన్ని చూసిన తర్వాత ఈరోజు హాస్పిటల్స్ బాగా చాలా దాన్ని దీపుగా పనిచేసే కార్యక్రమం చేపట్టుకుంది దర్శనవాడు. ఈరోజు మన వాళ్ళు ఈరోజు ముఖ్య ముఖ్య కార్యక్రమాలు ఈరోజు కులాలకు అధికారి అందరూ కూడా సర్వీస్ యాక్టివిటీ చేస్తున్నాం. దీంతో మనస్సు చేస్తాం మనకి మనం చేసే కార్యక్రమాలు ప్రతి ఒక్కరు కూడా ఉపయోగపడతాం. అటువంటి మీరు చేసే కార్యక్రమాలు ఒక మంచి కార్యక్రమం చేపట్టుకొని మనం చేసే ప్రతి కార్యక్రమం మానవ సేవ మానవ సేవ సర్వీస్ చేయడానికి సర్వీస్ చేయడానికి అనే ఒక పద్ధతిలో మనం ముందుకెళ్తాం. అటువంటి చేసే కార్యక్రమాలు ఎక్కువ భాగం రోడ్లు కానీ రోడ్లు కానీ అటువంటి సంస్థలు కానీ సిటీస్ సంస్థ కానీ ఇటువంటి అన్ని కూడా మీరు ఒక ఐడెంటిఫై చేసుకొని ఎక్కడైతే పేపరికం ఉందో ఎక్కడైతే ఇబ్బంది పడుతున్నారో ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో మనం వాటిని ఈరోజంత వరకు హెల్ప్ చేయడానికి ప్రయత్నం చేయాలి. మనం ఈ మిస్కాల్ డిస్ట్రిక్ట్ కనమల పోలీస్ మైలీ మిస్కాల్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి మేము అడిగిన వెంటనే ఒప్పుకొని వాళ్ళ ఈరోజు చాలా బిజీగా ఉన్నాను వచ్చేసి రాలేదని చెప్తే దాంతో మీరు గట్టిగా రావాలి ఇక్కడ మన వాళ్ళు ఎదురు చూస్తున్నారు మీకోసం అంటే ఈరోజున మన మినిస్టర్ గారు నాకు ఒక 10 నిమిషాలు టైం ఇచ్చి వచ్చారు. అదేవిధంగా మేడం గారికి మినిస్టర్ గారికి కూడా సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా వారి ఇంట్లో రేపు 9 మ్యారేజ్ ఒక ఇక్కడ ఉన్నటువంటి ఒక ముఖ్య అతిథి వారి ఇంట్లో దానికి కొన్ని వేల మంది ఆయన పిలిచి ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి వాసులతో ఉన్నటువంటి ఆఫీసర్స్లో సుమారు 4 ఒక 20 ఇండికేషన్స్ వెళ్ళుంటాయి. ఎన్నో వేల మందిని రేపు 9 హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వడానికి వాళ్ళ కూతురు మ్యారేజ్ పెట్టుకొని కూడా నేను అడిగినటువంటి నాబై అభిమానులతో ఈ కార్యక్రమం రావడానికి ఒప్పుకున్నటువంటి మా ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ శ్రీ పబ్బా విజయ్ కుమార్ గారికి అదేవిధంగా మేము జిల్లాలోని దివ్యాంగులందరికీ 50% రాయితీతో వైద్య సేవలు అందించనున్నట్లు విజయశ్రీ గ్యాస్ట్రో ఎంటరాలజీ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు. దివ్యాంగులకు ఏ రోజైనా ఏ సమయంలో అయినా చికిత్స అందించేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. వారికి తమ వైద్యశాలలో ఓపీ కూడా ఉచితమని పేర్కొన్నారు. సదరన్ సర్టిఫికేట్తో తమ ఆసుపత్రికి వచ్చి సేవలను 50% రాయితీతో పొందవచ్చని ఆయన తెలిపారు. మరీ పేదలైన దివ్యాంగులు ఉచితంగా అన్ని సేవలు అందజేస్తామన్నారు. ఈ సమావేశంలో వికలాంగుల హక్కుల పోరాట సమితి జాతీయ ఉపాధ్యక్షుడు సాయి జనార్దన్ పాల్గొన్నారు. ఈ 57వ వికలాంగ దినోత్సవం అంతర్జాతీయ వికలాంగ దినోత్సవం గురించి మనం కొన్ని మాటలు మాట్లాడుకుందాం. ఇది ముఖ్యంగా మనం ఇది చెప్పబోయే ముందు మేము మా కుటుంబ సభ్యులము మా సతీమణి డాక్టర్ మానస మరియు మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి మేము చేసే అనేక కార్యక్రమాలు దేవరకొండ సుబ్బయ్య మెమోరియల్ సొసైటీ ద్వారా మేము అందించే కార్యక్రమాల్లో అనేక కార్యక్రమాలు మీ మీడియా మిత్రులందరికీ కూడా తెలిసే ఉన్నది. వాటిలో భాగంగా ఇది గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా మేము ఈ 50% రాయితీ విధానం అనేది కంటిన్యూ చేస్తున్నాం. దానిలో అధునాతన వైద్యాలు కూడాను దీనిలో చేర్చి మేము అనేక సంవత్సరాల నుంచి కూడాను మేము ఈ వైద్యాన్ని అందిస్తున్నాను. మన రాష్ట్రం మొత్తం మీద చూసుకున్నట్లయితే సుమారుగా 60 లక్షల మంది కంబైన్డ్గా ఉన్నప్పుడు స్టేట్ ఉన్నప్పుడు ఈ వికలాంగులతో బాధపడుతూ ఉన్నారు. ఆరోగ్య కార్డులు కలిగిన మాజీ సైనికోద్యోగులు వారి కుటుంబ సభ్యుల కోసం రక్షణ శాఖ రిఫరల్ హాస్పిటల్గా నల్లూరి నర్సింగ్ హోమ్ ఎంపికైంది. ఈ విషయాన్ని జిల్లా సైనిక సంక్షేమ అధికారి రజనీకుమారి మాజీ సైనికోద్యోగుల సంఘం గౌరవాధ్యక్షుడు నాగేశ్వరరావు తెలిపారు. నల్లూరి ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రస్తుతం గిద్దలూరులో ఆసుపత్రి ఉన్నప్పటికీ అక్కడి వసతులు సరిగా లేవన్నారు. రిఫరల్ కేసులను గుంటూరు జనరల్ ఆసుపత్రికి పంపుతున్నామన్నారు. దీనిపై అధికారులకు విజ్ఞప్తి చేయగా స్పందించి నల్లూరి నర్సింగ్ హోంకు అనుమతి ఇచ్చారని వివరించారు. ఈ సమావేశంలో హాస్పిటల్ సీఈఓ డాక్టర్ నల్లూరి రాఘవరావు, డాక్టర్ నితిన్, మాజీ సైనికోద్యోగుల సంఘం అధ్యక్షుడు సుండూరి శ్రీరామ్మూర్తి, కోశాధికారి వెంకటేశ్వరరావుతో పాటు పలువురు పాల్గొన్నారు. గత సంవత్సరం మనకి ఎన్ఏబిహెచ్ అక్రిడేషన్ వచ్చింది. ఆ అక్రిడేషన్ బేసిస్ మీద పిసి తెచ్చారు. అంటే ఎక్స్ సర్వీస్ కంట్రిబ్యూటరీ హెల్త్ స్కీమ్లో
ఫస్ట్ మన హాస్పిటలే ఒంగోలు నుంచి తగ్గింది ఏమీ లేవు. మన హాస్పిటల్ దాని తరఫున రికమెండ్ చేసి ఎంపానల్మెంట్ ఇచ్చారు. దీనికి ఏంటంటే గతంలో ఆర్మీలో పనిచేసి రిటైర్ అయిన వాళ్ళు, వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ హెల్త్ కార్డు ద్వారా, వాళ్ళ ప్యాన్ అండ్ రాకెట్ ద్వారా రిఫర్ చేస్తే మన హాస్పిటల్లో క్యాష్ లెస్ పోయిచ్చు అందిస్తుంది. నగదు రహితంగా సేవలు అందించడానికి మనకి అనుమతి ఇచ్చారు. అది ఈరోజు నుంచి మన జిల్లాలో ప్రారంభమవుతుంది. సో ప్రాముఖ్యత అంతా కూడా క్వాలిటీ గురించి కాబట్టి క్వాలిటీ ఇంప్రూవ్ చేసే దశలో ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు కూడా రోగి సేఫ్టీ, రోగి రక్షణ ఉండాలి, రోగికి నాణ్యమైన వైద్య సేవలు అందించాలనే దశలో కృషి చేస్తున్నాయి. ఆ కృషిలో భాగంగానే మన ఇండియాలో NIPH అనే సంస్థని గవర్నమెంట్ వారి ఆధీనంలో. న్యూస్లో ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం.